మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బోడ్మట్పల్లి గ్రామంలో ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పర్యటించారు స్థానిక వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రజలతో పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలో లక్షల చేపట్టిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తర్వాత గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందాయని గతంలో పాలించిన వారు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తెలిపారు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప దశరథ్ గౌడ్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వక్తుల వీరప్ప ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భోరజ్జ సాయిలు ఆర్ఏ కమిటీ చైర్మన్ బస్వరాజు తదితరులు పాల్గొన్నారు ఇంకా ఉన్నాయి ఇట్లా గ్రామాలు అన్ని రకాల మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడానికి మన ప్రభుత్వం చాలా సాయశక్తిగా కృషి చేస్తుంది ఇదే కృషిని భవిష్యత్తులో కూడా ఇంకా కొనసాగిస్తుందని చెప్పి మీ సందరు కూడా నేను మాటిస్తూ ఈ ముద్రాజు భవనం శంకుస్థాపన సందర్భంగా అందరూ కూడా మళ్ళీ ఎలక్షన్లో మీరందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారని కేసీఆర్ గారితోనే మీరందరూ ఉంటారని చెప్పి నేను మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరూ కూడా ఇంకా మమ్మల్ని దీవించాలని కోరుకుంటాను జయచే